హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు పవన్ సీట్లాట తగ్గేదేలే అంటున్న జనసేన మచిలీపట్నం వేదికగా జరిగిన సభలో పవన్ కళ్యాణ్ అనేక అనుమానాలకు సమాధానాలు ఇచ్చారు ఈసారి బలి పసుపు కాబోనంటూ పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా మెసేజ్ పంపారు గతంలో టీడీపీ ఆడించినట్లు జనసేన పవన్ కళ్యాణ్ ఆడారు కానీ ఈసారి మాత్రం తాము కోరినన్ని సీట్లు ఇవ్వాల్సిందేననే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది తాను ఇరవై సీట్లకు మాత్రమే అంగీకరించానని జరుగుతున్న ప్రచారంపై కూడా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు తాను అలా అంగీకరించలేదని తనను నమ్మాలంటూ చేతులెత్తి మరీ పవన్ దండాలు పెట్టారు అయితే ఇంతకు ఎన్ని సీట్లకు పవన్ ఒత్తిడి తెచ్చారు చంద్రబాబు అందుకు అంగీకరించారా అనే విషయంపై ఇప్పుడు ఓ చర్చ జరుగుతోంది రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు ఉండడం దాదాపు ఖరారైనట్లే ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు పవన్ సభ ద్వారా స్పష్టమైంది అయితే జనసేనకు కేవలం పదిహేను సీట్లు మాత్రమే కేటాయించి గెలిస్తే ఎమ్మెల్సీ స్థానాల రూపంలో జనసేనకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం రెండు పార్టీల్లో ఇదే ప్రచారం జరుగుతోంది కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ప్లాన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు సమాచారం తమకు కనీసం యాభై సీట్లను కేటాయించాల్సిందే అని ఆయన డిమాండ్ చేస్తున్నారని వినికిడి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో చాలా చోట్ల వైసీపీ గెలిచిన మెజారిటీ కంటే జనసేనకు పోలైన ఓట్లే ఎక్కువ ఆ ఎన్నికలలో జనసేన తొమ్మిది శాతం ఓట్ షేర్ గెలుచుకుంది ఇప్పుడైతే ఆ ఓట్ల శాతం పన్నెండు శాతానికి పెరిగిందని జనసేన భావిస్తోంది ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసినా కనీసం ఇరవై స్థానాలలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది అందుకే పొత్తులో తమకు కనీసం యాభై సీట్లు కేటాయించాలని కోరుతోంది కానీ చంద్రబాబు మాత్రం దీనికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి కోస్తా కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తప్ప జనసేనకు అసలు బలం లేదని టీడీపీ అంటోంది జనసేనకు పెద్దగా బలం లేకపోవడమే కాకుండా కనీసం క్షేత్రస్థాయి కేడర్ కూడా లేదని అలాంటి పార్టీకి యాభై సీట్లు కేటాయిస్తే అది వైసీపీ నెత్తిన పాలు పోసినట్లు అవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు అన్ని సీట్లు ఇవ్వలేమని పది నుంచి పదిహేను సీట్లతో సర్దుకోవాలని జనసేనకు సూచిస్తున్నారు ఈ విషయాన్నే పవన్ కళ్యాణ్ జనసేన వర్గాలకు అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు జనసేనకు భారీగా సీట్లు కేటాయిస్తే అది మొదటికే మోసం వస్తుందని ఖచ్చితంగా అది వైఎస్ జగన్ వైసీపీకి ప్లస్ అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నారు అయితే ఈ మ్యాటర్ జనసేన వర్గాలకు చెప్పినా కన్విన్స్ కావడం లేదని సమాచారం తాము పట్టుబట్టిన సీట్లు ఇవ్వాల్సిందే అని జనసేన అగ్రనాయకత్వం కోరుతోంది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఈ విషయంపై ఏమీ తేల్చలేదని సమాచారం ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో సీట్లు పంపనే విషయం తర్వాత ఆలోచిద్దామని చెప్పినట్లు చర్చ జరుగుతోంది మొత్తానికి జనసేన మాత్రం యాభై సీట్లకు మాత్రం తగ్గేది లేదని అంతర్గతంగా చర్చించినట్లు సమాచారం దీనికి టీడీపీ మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది మరి చివరకు ఎవరు రాజీ పడతారో వేచి చూడాల్సిందే